కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు కార్యక్రమం 7500 దరఖాస్తులు ఆన్లైన్ చేశామన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద నిర్మిస్తున్న శ్రీ కట్టమైసమ్మ దేవాలయానికి మాజీ నీటి సంఘం చైర్మన్ దండు రంగయ్య 50,000 రూపాయల విరాళం, ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు. పెద్దపల్లి పట్టణంలోని అమ్మచంద్ కళ్యాణ మండపంలో ఈ నెల 11న లైస్లాబా పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం, అవసరమున్న వారికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయిస్తామన్న క్లబ్ అధ్యక్షులు సాధన వెంకటేశ్వర్లు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకుల మీడియా సమావేశం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ హుసూర్ పాషాకు క్యాబినెట్ హోదా కల్పించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలోని తెలుగువాడలో బడి బయట పిల్లల సర్వే, బడికి వెళ్లని 3 పిల్లలను గుర్తించిన సిఆర్పి బాలసాని వెంకటేశం. పాలకుర్తి ఎంపీపీపై అవిశ్వాసానికి రంగం సిద్ధం, పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్ కు అవిశ్వాస నోటీసులు అందజేసిన పలువురు ఎంపీటీసీలు. గంజాయి డ్రగ్స్ వైపు యువత వెళ్లకూడదంటూ యువకులకు తెలియజేసిన బసంతనగర్ ఎస్ఐ వెంకటేష్. అప్పన్నపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ముగిసిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, పలు అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించిన ఎంఈఓ సురేందర్ కుమార్. వ్యవసాయ విద్యార్థుల గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా అప్పన్నపేట పిఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన మల్లారెడ్డి విశ్వవిద్యాలయ అగ్రికల్చర్ విద్యార్థులు.